అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సో రాష్ట్ర కల్చరల్ మినిస్టర్ గా నా నియోజకవర్గంలో నా రాజు సోదరులందరి కోరిక మేరకు ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది అది నాకు ఇష్టమైన నా సోదర సమానమైన ముదనూరి ప్రసాద్ రాజు గారి చేతుల మీదుగా జరగడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేమందరం కూడా పోరాట యోధుడైన జగన్ వెనక సైనికులం ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఈ దేశం కోసం తెల్లవాళ్ళతో ఎలా పోరాటం చేశాడు అలాగే మన్యం ప్రజల హక్కుల కోసం వారికి జీవన విధానంలో మార్పు తేవడం కోసం తన ప్రాణాలను సైతం ఎలా త్యాగం చేశాడు మనం అందరం కూడా చూసాం ఆయన పోరాటాలని ఆయన త్యాగాన్ని భావితరాలకు అందించి యువతరం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి మార్గంలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించే విధంగా తీసుకువెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కోవిడ్ లో 2 సంవత్సరాలు పోయింది ఈ సంవత్సరం మరి ఎంత ఘనంగా మొన్న ఆయన యొక్క వర్ధంతి వేడుకలు అలాగే జూలై 4th జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పెట్టనటువంటి విధంగా ఒక జిల్లాకి ఆయన ఎవరైతే అభిమానించారో ఆ ప్రజలకి ఆ జిల్లాకి అల్లూరి సీతారామరాజు గారు అని పేరు పెట్టడమే కాకుండా ఆ ప్రజల కోసం అక్కడ మెడికల్ కాలేజ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆనవాళ్ళన్నింటినీ కూడా 22 ఎకరాలలో పెద్ద మ్యూజియం ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో ఈ రోజు మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో పాడేరులో మరి జూలై 4వ తేదీ చాలా పెద్ద ఎత్తున మరి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ పెట్టడమే కాకుండా ఆయనకి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మరి జయంతి ఉత్సవాలు జరిపించడం అనేది మనం గమనించాలి ఈ రోజు చూస్తే ఆయన చనిపోయాడు అనుకున్నది అబద్ధం 125 సంవత్సరాలు అంటే ఆయన 27 ఏళ్ళు బతికింది 27 ఏళ్ళైనా 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన బ్రతకడం మనం కళ్ళారా చూసాం దాదాపుగా 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రోజు ఆయన ఇంకా గుర్తుపెట్టుకొని ఇంత ఘనంగా చేస్తున్నారు అంటే ఆయన అందరి హృదయాల్లో ఇంకా జీవించే ఉన్నారు అని కూడా మనం అందరం తెలుసుకోవాలి అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక మనిషి కాదు సమ్మోహన శక్తి పోరాటాల స్ఫూర్తి తిరగబడ్డ తెలుగోడి కీర్తి సో ఆయన పేరు వింటేనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి తడిసిపోయింది సో ఈ రోజుటికి కూడా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తిని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆ పేరుని రెఫర్ చేయడం వల్ల మన ఏపీ స్టేట్ నుంచి ఈ రోజు స్వాతంత్ర సమరయోధుల్లో రాష్ట్రం కోసం దేశం కోసం పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారి పేరును పంపించడం ఈ రోజు ఆజాద్ కా మహోత్సవాన్ని ఆజాద్ కా అమృత్ మహోత్సవాన్ని మరి వెస్ట్ గోదావరిలో గ్రాండ్ గా అటు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇటు ఏపీ మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాంబినేషన్ లో అల్లూరి సీతారామరాజు గారి 30 అడుగుల స్టాచ్యూను కూడా ఓపెన్ చేయబోతున్నారు ఆయన యొక్క కీర్తిని ఆయన యొక్క పోరాటాన్ని దశ దిశల మరి వ్యాపింపజేస్తున్న జగన్ గారికి అలాగే మన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను మన అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాల్ని అక్షరాల 100% ఆచరిస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అల్లూరి సీతారామరాజు కోరుకున్నారో మన్యం ప్రజలకి మీరు చూస్తే ఈ రోజు చదువు కానీ అలాగే ఆహారం కానీ అలాగే మంచి వైద్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళు సాగు చేసుకున్న భూముల్ని కూడా వారికి ఈ రోజు అందజేయడం జరిగింది అంతేకాకుండా క్షత్రియుల్లో ఉన్న పేదవాళ్ళు రాజ్యాలు వెళ్ళిన వాళ్లే కాదు పేదవాళ్ళు కూడా ఉన్నారు ఆ పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈబీసీ నేస్తం అలాగే ఆసరా అలాగే అమ్మఒడి ద్వారా పిల్లలకి చదువు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని అందిస్తూ అన్ని రకాలుగా అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు మరి మీరందరూ కూడా యువత అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించడంలో మీరందరూ ముందుండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.